डॉक्टर बाबा साहेब अंबेडकर राज्यांग देश में गौरव आ महानुभाव राज्यांग विरुद्ध न्याय देवत तीर्पच्चिंदी धर्म में जैते जैता मिगता विषय को कंडीशन्स उन्नाई कंडीशन स्टडी चेसे वरको कामेंट्स करेक्ट मैडम गारु कंडीशन्स बिल्ट बेल इच्चारु नाकु अंदर कोई पाटा बाध्यता सीनियर पॉलिटिशियन का यदेवना इकोजु ना पनचे गुंटूर नायक उदय पन मानको राजा वच्चारु नक्कानबाबु वच्चारु सुब्बारावु वच्चारु తరువాత మా ఇన్ఛార్జిలు వచ్చారు తర్వాత ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా లాయర్లు అంటే అందరి పేరు చెప్పలేనా కానీ పెద్ద ఆయన పేరు చెప్తాను కోటేశ్వరరావు గారు ఆ చిట్టిబాబు గారు మాని హరిబాబు గారు నేను చెప్తాను తెలుగు అధ్యక్షులు వారు మా జిల్లా నుంచి వచ్చిన ఈ మొన్నటి నుంచి నాతో ఉన్న మా పిఎస్ నాయుడు గారు మా కాన్సర్ ఎక్స్పర్ట్ మంచి లాయరు మా బంధం రమణ గారు ఇంకొక ఆయన మా వెన్నెలేశ్వర గారు అన్న రాత్రి నుంచి సతీష్ గారు మా అగ్మెంట్ చేసిన హైకోర్టు సతీష్ గారు ఇంకా కొన్ని పేర్లు చెప్పలేకపోయినాను ఏదేమైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అన్నది నాకు అర్థమైంది అంచేత ధర్మమే జైతే జైతే న్యాయ దేవతలకు నేను ఎవరైతే తీర్పించినటువంటి న్యాయ దేవతలకు న్యాయమూర్తులకు మనసు శిరస్సు వహించి వందనాలు తెలిపించుకుంటున్నాను. స్టేషన్లో ఇబ్బంది పడలేదు, కాకపోతే ఉదయం రావాల్సిన ఉదయమే మేము వస్తాం అనుకున్నాం, సాయంకాలం 4 గంటల వరకు డిలే అయింది. తదుకొని టెక్నికల్ పాయింట్స్ కొన్ని చేశారు, మమ్మల్ని కొంత ఇన్స్టిగేట్ చేసినట్టుంది. అది మా లాయర్లు అందరూ ఆలోచిస్తున్నారు, తప్ప ఇంకేమీ పెద్ద లేవు. తర్వాత ముఖ్యంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నాకంటే నా బెయిల్ కంటే ఆయన వస్తాను ఆశించాం, త్వరలో రావాలని కోరుకుంటున్నాం. నేను అరెస్ట్ అయ్యి ఆ రాత్రి మా ఇంట్లో గొడవ అయిన దగ్గర నుంచి మా యువనాయకుడు యువగాలంలో ఉండి కూడా ఒక పక్క మా బాసు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నా సరే లోకేష్ గారు ప్రతి క్షణం ఏమవుతుంది ఏమవుతుందో తెలుసుకొని నాకు మనోధైర్యం ఇచ్చినాడంటే మా లోకేష్ బాబు గారికి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మా అల్లుడి గారు రామ్మోహన్ నాయుడు గారికి, మరొక కనకమేడల గారు ఎప్పటికప్పుడు లా పాయింట్స్ నాకు చెప్తూ ఢిల్లీలో ఉండి మానిటరింగ్ చేశారు, వారి ముగ్గురు కూడా అభినందన. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ప్రతి నిమిషం ఆ బంధువనే కాదు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను. చివరగా గుంటూరులో ఉన్న న్యాయ దేవతలు మా న్యాయమూర్తులు న్యాయ సలహాదారులు అందరూ కూడా ఒక తమ్ముడు అన్న ఒక తండ్రి ఎలాగ ఇబ్బందులు ఉంటారో అలాగే నా కోసం పెద్ద కోటేశ్వర గారు అవ్వడం కేంద్రం అనుకోండి అందరూ పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా దామసర్ సత్య గారు వారు కూడా మా ఇన్ఛార్జ్ జవహర్ ఇన్ఛార్జ్ ఆర్గ్యుమెంట్ చేసిన గోపీనాథ్ గారికి, తర్వాత మిగతా అందరికీ మీ మీడియాకి కూడా మరొకసారి. ఎందుకంటే ఆ రాత్రి మీకు అందరికీ నమస్కారం చేయాలా, రాత్రి 10:11 గంటలకు మా ఇంట్లో పోలీసులు విపరీతంగా ఫ్లోట్ చేసి లంప్ చేసి ఇంట్లో నుంచి రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ రాత్రి అప్పుడు మాది పల్లెటూరు వాతావరణం, మాది చాలా దూరం విశాఖపట్నానికి 50 కిలోమీటర్ జర్నీ, ఆ రాత్రి ఎలా వచ్చారో తెలియదు. మీడియా మిత్రులు లైవ్లు పెట్టి మరి జరుగుతున్న పరిణామాలు కామెంట్ చేయను, జరుగుతున్న పరిణామాలు మాత్రం మీడియా వాళ్ళంతా కూడా రాష్ట్రానికి ప్రజలకి మా అభిమానులకి మా అందరికీ తెలియపరిచారు. వాళ్ళందరూ కూడా మీడియాకి అభినందన చెప్తూ ముఖ్యంగా నా నియోజకవర్గం మా ముఖ్య నాయకులు పాపం నిన్న 3 రోజులు నాతో ఉన్నారు, ఇది నాకు ముఖ్యం. ఇక్కడ 3 రోజులు నాతో ఉండి తెల్లవారులు పోలీసులతో ఫైట్ చేసి పోరాడి చూసే ఉంటారు, తలుపులు కొట్టి బద్దలు కొట్టి డ్రిల్స్ ఓపెన్ చేయబోతే మరి 2 డేస్ మా నాయకులు మా కార్యకర్తలు మా నియోజకవర్గం వాళ్ళ విధంగా వాళ్ళని రుణపడిన జీవితంలో ఎక్కడికి పోకుండా ఒక అన్నదమ్మ ఒక కుటుంబీకుల్లాగా నన్ను కాపాడుకొచ్చారు. వారికి ముఖ్యంగా అందుకని వచ్చారు, ఉసుటున్న 200 మంది దగ్గర పాపం అంత దూరం నుంచి వచ్చారు మా కార్పొరేటర్లు మా రాష్ట్ర జిల్లా నాయకులందరూ, ప్రత్యేక మా తమ్ముడు నాకు అత్యంత ఇష్టడు మళ్ళాకే నాయకత్వం అయింది ఇదే వారికి కూడా అభినందన చెప్తూ మీకు కూడా గుంటూరులో రాత్రి నిజంగా మీకు నమస్కారం పెట్టాలా 3:30 ఎందుకుంటా మీకు చెప్పండి. పోలీసు మన స్టేషన్ దగ్గర 3:30 కూడా మీడియా అంతా ఉండి నాకు ఆరోగ్యం బాగాలేదు వాస్తవం దగ్గర జరిగింది వాస్తవం అది, అప్పుడు కూడా అందరూ కూడా ఆందోళన చెందారు. మంచిగా మీకు ముఖ్యంగా మేము పేరు పేరు తెలియపోయినా మీ గుంటూరులో ఉన్న అందరి మీడియా సోదరులకు కూడా నా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం. నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే
ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి 2017 లో జీఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ 2020 లో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయ్యింది ఆ తర్వాత ఈడి నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు డిజైన్ టెక్ ఆస్తుల్ని అటాచ్ చేశారు మొన్న ఈ మధ్య ఐటి నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకి వెళ్ళండి జడ్జి గారి ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది దీన్ని ఇంటెలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది మీకు వస్తుంది రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు రేపు వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలన పార్టీ లాగా తయారైంది తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో దాని మేము ఫైట్ చేసింది మీరు చూశారు ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుండేవాడు కాదు కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే ఆడవ దాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత మహిళను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైనా చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి భావమరుది ఆడపిల్ల అంటే ఆట వస్తువు దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి ఇలాంటి వాళ్ళున్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా అందరినీ ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే